గోషమహల్లో నాలా కుంగిన ఘటన మరవక ముందే సిటీలో మరో భారీ గుంత ఏర్పడింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 5 లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మట్టి లోడుతో వెళ్తున్న మినీ ట్రాలీ అందులో కూరుకుపోయింది. దీంతో ట్రాలీలో మట్టిని తొలగించి వెహికల్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. గోషమహల్లో నాలా కుంగిన ఘటన మరవక ముందే సిటీలో మరో భారీ గుంత ఏర్పడింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 5 లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మట్టి లోడుతో వెళ్తున్న మినీ ట్రాలీ అందులో కూరుకుపోయింది. దీంతో ట్రాలీలో మట్టిని తొలగించి వెహికల్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ స్పాట్ నుంచి లైవ్ లో అందిస్తారు శ్రవణ్. శ్రవణ్, గుంత పడింది, అది మరవక ముందే. మళ్ళీ ఇవాళ హిమాయత్ నగర్ లో మళ్ళీ మనం గుంత అని చూస్తున్నాము. ఇది హిమాయత్ నగర్ లోని స్ట్రీట్ నంబర్ ఫైవ్ మీద ఓ గుంత పడింది. ఆయన డిప్యూటీ ఇంజనీర్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటో పోతున్నారు, ఏమైంది సార్, ఇక్కడ గుంత ఎందుకు పడ్డది? ఇది పాత డ్రైన్ ఉందంట, అది ఆ డ్రైన్ డ్యామేజ్ అయింది, అది చెక్ చేస్తాం. ఒకసారి తీసిన తర్వాత చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ మీ ఏరియాలో ఉన్నటువంటి రోడ్డు స్టెబిలిటీ రెగ్యులర్గా చెక్ చేస్తుంటారేమో కదా, మీరు చేయరా? పైన సర్ఫేస్ చూస్తాము, బిలో ద గ్రౌండ్ సర్ఫేస్ చూడం కదా. బిలో గ్రౌండ్ సర్ఫేస్ నార్మల్ పబ్లిక్ కూడా తెలియదు సార్. ఇప్పుడు లోపల ఇప్పుడు ఆ స్లాబ్ కూడా చూస్తే ఒకసారి చాలా సన్నగా ఉన్నది. అది ఎప్పుడు వేసి ఉంటారు రోడ్డు? అంటే డబల్ లేయర్, మీరు చూడండి, ఇవన్నీ ముక్కలు పడి ఉన్నాయి, అంత చిన్నది రాదు. అది అర్థమైందా? ఏదైనా స్లాబ్ ఉంటే అక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అక్కడ మధ్యలో కట్ అయ్యి అట్లా వచ్చింది. మినిమం మనం 6 ఇంచెస్ వేస్తాం స్లాబ్, మినిమం దానికన్నా తక్కువ వేయము. ఎప్పుడు వేసి ఉంటుంది ఇది? నేను జస్ట్ 2 మంత్స్ అవుతుంది నేను వచ్చి వేయచ్చు, ఒక 10 ఇయర్స్ బిఫోరే వేయచ్చు. ఎందుకంటే ఇది పెద్ద అవిగా ఉన్నాయి కదా, అందుకోసం. ఇది మొత్తం నాలానేనా? నాలా ఇటువైపు పోతుంది. ఇది డ్రైనా? ఇది డ్రైన్, ఇది SWD డ్రైన్. ఎప్పుడు నిర్మించారో మీకు ఐడియా అయితే లేదు? లేదు. ఇప్పుడు మరి దీని మీద ఐడియా ఉన్న ఇంజనీర్ కానీ ఇంకెవరైనా వస్తున్నారా సీనియర్లు? పిలిపించాము, ఫోన్ చేసాము, రమ్మన్నాము. ఈ గుంత పడి దగ్గర 1 అవర్ 1 అవర్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు తీస్తలేరు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పటి వరకు? మళ్ళీ రాకపోతే చెప్తున్నాము, ఎలా తొందర అయితే అలా తెప్పిద్దామని చూస్తాం. స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడదాము. ఇంత పెద్ద గుంత పడ్డది మీ పరిధిలోకి వచ్చేటువంటి ఏరియా, ఇప్పుడు గుంత ఎందుకు పడ్డది అంటే ఏం చెప్తున్నాడు? డ్రైన్ అనేది నాకు చెప్తున్నా మాట, అది డ్రైన్ పరంగా కాదండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హిమాయత్ నగర్ డివిజన్లో స్ట్రీట్ నెంబర్ 1 నుంచి మొదలు పెడితే ఈవెన్ ఇప్పుడు మీరు నారాయణ గూడ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఏరియా దాకా కూడా ఇదే పరిస్థితి. నడి రోడ్డు మీద మధ్యలో మీరు నారాయణ గూడ ఫ్లైఓవర్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈవెన్ ఇప్పుడు వెళ్ళినా మీకు కనిపిస్తుంది ఇదే పరిస్థితి. స్ట్రీట్ నెంబర్ 7లో ఉంది, స్ట్రీట్ నెంబర్ 8లో ఉంది, ప్రతి ఏరియా కూడా నాలాకి దరిదాపుల్లో ఉన్న ప్రతి ఏరియా కూడా రోడ్ల దగ్గర ఇదే పరిస్థితి. గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్స్ చేస్తున్నా, ఎక్కడ పరిస్థితులు ఉన్నా ఇలా జరుగుతుంది చూడండి, పట్టించుకోండి అని చెప్పేసి మన సంబంధిత అధికారులకి అందరికీ కూడా చెప్తున్నాము. ఇది కింద డ్రైనేజ్ వల్ల జరిగింది కాదు, మొత్తంగా కూడా ఏంటంటే రోడ్లు నాణ్యత లోపించి నాలాలకు దగ్గరలో ఉన్న దగ్గర కింద నుంచి సాయిల్ లూజ్ అయిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈరోజు ఈ లారీలో మొలి మట్టి ఉంది, ఎవరు లేరు, కానీ ఇది హిమాయత్ నగర్ ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న ఏరియా, అదే స్కూల్ పిల్లలు ఆటో బస్సు ఉండుంటే కనుక ఈరోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అలాంటి పరిస్థితిలో ఉంది. గౌరవ కేటీఆర్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, హిమాయత్ నగర్ ఎంతోమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్న ఇట్లాంటి ఏరియాలో కూడా రోడ్లు కానీ మీకు ఇతరత్ర మెయింటెనెన్స్ కానీ చేయని పరిస్థితి ఉంది, పట్టించుకోవాల్సిందిగా ఆయనకి మేము చెప్పడం జరుగుతుంది. మాట్లాడదాం సార్. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారా? అవును, ఇక్కడే ఉంటాను. గుంత ఎప్పుడు పడ్డది? ఎప్పుడు చూసారు మీరు? ఇది 3 రోజుల నుంచి వైబ్రేషన్ అవుతుంది. ఎందుకు వైబ్రేషన్ అవుతుందో తెలియలేదు. ఇవాళ చూసేవరకు లారీ లోడ్ ఉందని అది పోగానే దన్మన్ కూర్చుని పోయింది పాపం. అక్కడ ముట్లాడు ఉన్నారు, ఆయన జంప్ చేశారు, ఆయన చేతికి కొంచెం దెబ్బ తగిలింది. మరి ఇప్పుడు రెగ్యులర్గా పబ్లిక్ ఫ్లోటింగ్ దాని తర్వాత వెహికల్స్ హెవీ ఫ్లోటింగ్ ఉండేటువంటి ఇస్ కమింగ్ బికాస్ దే హావ్ క్లోజ్ ది యూ-టర్న్ ఫ్రమ్ మోర్గ్ మార్కెట్ బికాస్ ఎవ్రీ పీపుల్ వాంట్ టు గో అప్ టు ఫ్రమ్ లిబర్టీ టు టర్న్ ది లెఫ్ట్ సైడ్. వెహికల్స్ మూవ్మెంట్ బాగుంటుంది, అయ్యా వెహికల్ మూవ్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు మీరు కొంచెంసేపు చూడండి, స్కూల్ టైమింగ్ కాగానే వెహికల్స్ ఎన్ని వస్తాయో చూడండి. అక్కడ నుంచి అశోక్ నగర్ బ్రిడ్జ్ నుంచి ఆ గల్లీలో నుంచి ఇట్లా వస్తాను, ఇటు పోతాను లిబర్టీకి. మాట్లాడదాం సార్. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఇక్కడ 6 mm వేస్తామని చెప్పినారు కదా, 6 ఇంచెస్ వేస్తామని చెప్తున్నారు కదా, ఈ రోడ్డు మీద అంటే ఎంత వెయిట్ వరకు వెహికల్స్ ట్రావెల్ చేసేటువంటి వైబిలిటీ ఉంటుంది జనరల్గా?
అంటే ఇది సబ్లైన్ రోడ్ కదా, మేము అంతా అయితే ఉండదు, ఒకసారి నేను కనుక్కొని చెప్తాను. హైదరాబాద్ లో రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 5 గంటల ముందు వరకు హెవీ వెహికల్స్ కి అలౌడ్ ఉండదు. పెద్ద టస్కర్లు, లారీలు, డీసీఎం కూడా అలౌడ్ ఉండదు. అట్లాంటిది ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నది కదా, ఇట్లా మీరు రాబోయే రోజులు ఏమైనా ఫోకస్ చేయబోతారా? ఇప్పుడు ఇది జరిగినందుకు కంపల్సరీ ఫోకస్ చేస్తాం. సరే, చూస్తున్నాం కదా మనం ఇటువైపు కూడా చూడవచ్చు, టైర్లు మొత్తము గాలిలో ఉన్నాయి. అంటే ఈ పెద్ద వెహికల్ కాబట్టి దీంట్లో మనుషులు ఎవరు లేరు కాబట్టి ఏమీ ఇబ్బంది కాలేదు. కానీ మనం ఇక్కడ చూడవచ్చు, రోడ్డు కూడా క్రాక్ అయింది, డీసీఎంలో ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా కింద పడ్డది. ఈ దీన్ని తొలగించిన తర్వాత ఎందుకు ఈ హోల్ పడింది అనేది మేము చెక్ చేస్తాం అనేటువంటి మాట అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు, కానీ ఆయన మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకోలేదు. సో రోడ్డు మీద గుంత పడడం అన్నది హైదరాబాద్లో ఇటీవల ఇది 2వ ఘటన. మరికొన్ని రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడ ఇట్లా ఉన్నాయో ఆ అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ నగరవాసులు చెప్తున్నారు. హిమాయత్ నగర్లోని అంటే చాలా ముఖ్యమైన రోడ్డు, నారాయణగూడకి కనెక్టివిటీగా ఉన్నటువంటి బయలేని అంటారు దీన్ని. ఈ రోడ్డు మీద స్ట్రీట్ నెంబర్ 5, ఈ రోడ్డు మీద ఇంత పెద్ద గుంత పడ్డది, మొన్న గోషామాయిలో పడ్డది, నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల పైన ఇప్పుడు స్పెషల్గా డౌట్ వస్తుంది హైదరాబాద్ నగరవాసులకి. మరి జిహెచ్ఎంసీ అధికారులు నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రోడ్ల మీద దాని స్టెబిలిటీ ఎంత ఉంది, ఎప్పుడు నిర్మించారు, పెద్ద వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నాయా, ఇఫ్ ఎట్ ఆల్ ట్రావెల్ చేస్తే ఆ రోడ్డుకి ట్రావెల్ ఆ కెపాసిటీ ఉందా, ఆ పెద్ద పెద్ద లారీలను భరించే కెపాసిటీ ఉందా అనేది దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది హైదరాబాద్ నగరవాసులు చెప్తున్నారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు అట్లా ఏమైనా ఫోకస్ చేయబోతున్నారా రాబోయే రోజులు అనేది వేచి చూడాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. యశోద, థ్యాంక్ యూ శ్రవణ్.